అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేల్తున్నాయి। కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఎత్తేస్తుందన్నారు సీఎం కేసీఆర్। అలాంటి పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు। ఇక కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి। హింసకు దగబడతా ఉన్నారు। ఈ హింస నేను ఖండిస్తా ఉన్నా। అభ్యర్థుల మీద కత్తి పొడి పడుకొని ఎవరిని ఊడవరాదు। ఓ మొండికాయతో అండుకాయతో మనకు దొరకదా? అదే పని మనం చేయాలంటే మనం చేయలేమా? మే అప్లకు వాయిదా దేతాం జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ బిల్కుల్ సియాసత్ రియాసత్ తెలంగాణ రియాసత్ అమన్ పసంద్ ఔర్ సెక్యులర్ రియాసత్ బనే రహేగా। ఏ మేరా ఆప్కే సాథ్ వాదా హై హమ్ లోగ్ జైసా గంగా జమునా తహజీబ్ లేకే హమ్ చల్తే హై हिंदुस्तान के लिए एक मिसाल बन के सभी को बताते हैं। उसी उसूलों पे हम चलेंगे। आज ही पीसीसी प्रेसिडेंट वाइन इपड़ पीसीसी प्रेसिडेंट मूड विषया चुप्तनी प्रजल कटे टैक्स डबूल अमूल्य डबू दाने केसीआर रईत बंधु रूप में दुबारा रईत बंधु दुबारा रईत बंधु उड़ा रईत बंधु वाल ने वेस्ट अभी पनीराद अंतक मुंदु रैतुलु आत्महत्या चेसुकुंटे पट्टिंचुकोले। आज कांग्रेस पार्टी आगे बात करती है, कहती है कि केसीआर एजेंट है बीजेपी के, बीआरएस जो है बीजेपी के साथ मिलजुल के हैं। भाइयों बहनों आप एक बात सोचो, आज जो कांग्रेस पार्टी यहां आके बात करती है और बीजेपी के बी टीम करके आज केसीआर को और बीआरएस को बदनाम करने की कोशिश करती है। आज तक आज भी वो महाराष्ट्र में बगल में जो महाराष्ट्र है वहां शिवसेना के साथ मिलके हैं। केसीआर साहब एक ही चीज में विश्वास रखते हैं, यकीन रखते हैं। कभी मखदूम मोहिउद्दीन ने कहा था, हयात लेके चलो खायनात लेके चलो, चले ते चलो सारे जमाने को साथ लेके चलो। केसीआर ऐसे लीडर हैं जो मजहब के नाम पे सियासत नहीं करते हैं, मजहब के नाम पे वोट नहीं मांगते हैं। सीट लो वोट लो आने का अंत कूड़ा ఒక గొప్ప లక్ష్యం కోసం మనం కలిసి పని చేస్తున్నాం। ఆ గొప్ప లక్ష్యము గద్దె మీద ఉన్న నియంతను అవినీతి పరుని గద్దె దించాలి, తద్వారా తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలనే లక్ష్య సాధన కోసం పని చేస్తున్నాం। తర్చుగా ముఖ్యమంత్రి గారు ప్రదక్షిణాలు చేస్తూ తిరుగుతున్నారు, చేతులెత్తి జోడించి వేడుకుంటున్నారు, ఓట్లు కోసం ఇవాళ ప్రాకులాడుతున్నారు। ఒక మహిళగా నేను ఆయనకి సవాళ్లు వేస్తున్నా, ఎందుకు ఓటేయాలి టిఆర్ఎస్ కి? ఏం చేశారు మహిళా లోకానికి అని ఓటేయాలి?